వలసల వారోత్సవంలో భాగంగా గురువారం చంద్రబాబు గుండె లాంటి శాంతిపురం మండలం మఠం గ్రామంలో తెలుగుదేశం నుంచి వైకాపాకు సుమారు 200 కుటుంబాలు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కుప్పం వైకాపా ఇన్ఛార్జ్ భరత్ రెస్కో చైర్మన్ సెందిల్ కుప్పం మున్సిపల్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. గత 30 సంవత్సరాలుగా చంద్రబాబుకు వెన్నెముకగా ఉన్న శాంతిపురం మండలంలో చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలింది. జగన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నవరత్న పథకాలు వంటి సంక్షేమ పథకాలను ప్రజల చింతకు సక్రమంగా చేరుతున్నాయని బూత్ కమిటీ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో వ్యాఖ్యానించారు. గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు మాకు చేసిందేమీ లేదని, నాయకులు మాత్రం బాగా దోచుకు తిన్నారని, అందువలన తెలుగుదేశం పార్టీపై నాయకులపై మాకు నమ్మకం పోయిందని పేర్కొన్నారు. సూపర్ మాజీ మండల్ కన్వీనర్ సాక్షి బాబు గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. అమ్మ పని చేసి రావాలి. నియోజకవర్గంగా యూత ఉపాధ్యక్షులు సాక్షి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పిఎస్ఎస్ డైరెక్టర్లు, పిఎస్ఎస్ చైర్మన్ కోదరెడ్డి సారీ రఘురామ్ రెడ్డి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ తదుపరి కార్యక్రమం శ్రీనివాసులు, ఆంజనేయులు, అప్పన్న ముని ఫ్యామిలీ, రమణ గారు దయచేసి మురుగేశ్వరి పేరు పిలిచేవారు పిలిచారని మీరు చెప్పండి. స్థానిక నాయకులు ఆటో కృష్ణ రమణ గారు పద్మమ్మ, లక్ష్మమ్మ, కమలమ్మ, గంగమ్మ, కలమ్మ, మంగమ్మ, కాలమ్మ, చంద్రమ్మ, మంజుల శోభా మహేష్.